ఇది మంచుతో కప్పబడి ఉంటుంది కనుక ఏడాదిలో 6 నెలల పాటు దీన్ని మూసి ఉంచుతారు. ఇప్పుడిక ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. ఇది ఔరంగాబాద్ లోని మన్మాడుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ప్రకృతి రామణీయతకు ఆధ్యాత్మికతకు నెలవు. ఓం నమః శివా. ఓం నమః శివా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రఖ్యాతిగాంచిన అజంతా ఇల్లోరా గుహలకు సమీపంలో ఉన్న ఈ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వది. దీనినే ఘృష్ణేశ్వరని కూడా అంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతి ఉదయం పూజిస్తే పాప విముక్తి కలిగి పునర్జన్మరాహిత్య ప్రాప్తి కలుగుతుందని ప్రజల విశ్వాసం. ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనంతో భక్తుల అభీష్టాలన్నీ నెరవేరుతాయి. అందుకే భక్తులు ఈ జ్యోతిర్లింగాలను అంటే సౌరాష్ట్రలోని సోమనాథుని, శ్రీశైలంలోని మల్లికార్జునుని, ఉజ్జయినిలోని మహాకాలుని, ఓంకార్లోని మమలేశ్వరుని, హిమాలయాల్లోని కేదారనాథుని, మహారాష్ట్రలోని భీమశంకరుని, కాశీలోని విశ్వేశ్వరుని, గోదావరి తీరంలోని త్రయంబకేశ్వరుని, జార్ఖండ్లోని వైద్యనాథుని, దారుకావనంలోని నాగేశ్వరుని, సేతువనంలోని రామేశ్వరుని, ఔరంగాబాద్లోని ఘృష్ణేశ్వరుని ఎంతో శ్రద్ధతో పూజించుకుంటారు.